మంత్రి కొడాలి నాని తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ మాజీ శాప్ డైరెక్టర్ జయచంద్ర హెచ్చరించారు కడప నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ దౌర్జన్యాలు ఎక్కువైపోయాయని కొడాలి నాని నోటికి అడ్డు అదుపు లేకుండా పోతోందని అన్నారు అధికారం శాశ్వతం కాదన్న విషయం మంత్రి కొడాలి నాని గుర్తు పెట్టుకోవాలన్నారు స్పీకర్ తమ్మినేని శాసనసభలో ఏకపక్షంగా వ్యవహరించడం తగదని రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని అన్నారు పరుష పదజాలంతో దూషిస్తున్న మంత్రి నాని నోరు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు ఇలాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే పార్టీ గల్లంతు కావడం ఖాయమన్నారు రాక్షస పరిపాలన కొనసాగిస్తున్నారు మన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో మంత్రులు ప్రతిపక్ష నాయకుల మీద విరుచుకు పడడం చూస్తుంటే వాళ్ళు నిజంగా ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజాదరణతో అధికారం లేకొచ్చినారా లేకపోతే దౌర్జన్యాలు చేసి అధికారం లేకొచ్చినారా గుండాయిజం చేసి రౌడీజం చేసి అధికారం లేకొచ్చినారా అనేసి ప్రజలు ఈ రోజు ఆలోచిస్తున్నారు కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు దగ్గర హరి నందమూరి హరికృష్ణ దగ్గర నందమూరి ఎన్టీఆర్ జూనియర్ వాళ్ళ దగ్గర నువ్వు పడిగాపులు కాసి వాళ్లకు ఊడిగమ చేసి వాళ్లకు బ్రోకర్ పనులు చేస్తే నీకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు పుణ్యమాని నువ్వు ఎమ్మెల్యే అయి ఈనాడు తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి నువ్వు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నావు ఇది నీకు మంచి పద్ధతి కాదు పడాలి నాని గారు నిన్ను ఎవరు ఏమనలేరు అనుకుంటాడవేమో నువ్వు శ్మశానాల్లో లాస్ట్కు సవాలు కాల్చిన ఎముకలు మిగిలిన ఎముకలు ఏరుకుండే టైం నీకు దగ్గరకు వస్తుంది నీ ఆకారం కూడా అట్లే ఉండదు నీ రూపం కూడా అలాగే ఉంది నువ్వు మాత్రం కంట్రోల్ లేకంటే నువ్వు తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతా అంటే స్పీకర్ నిన్ను ప్రోత్సహించు ముఖ్యమంత్రి కూడా నిన్ను ప్రోత్సహిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని మీరు ఇలాంటి ఎదవలను లుత్సాగాలను మీరు మంత్రులుగా ప్రజాప్రతినిధులుగా పెట్టుకుంటే మీ పార్టీ నాశనం అయిపోతాది మన రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ఒక లుచ్చ సివిల్ సప్లైస్ మినిస్టరు ఒక లుచ్చ బ్రోకరు ఒక లారీ క్లీనరు అతను ప్రజాప్రతినిధిగా వస్తే ఎలా అనేసి ఆయన మాట్లాడే భాష ఆయన తిట్టడము ఆయన ప్రవర్తన చూస్తా అంటే నిజంగా అతను బ్రోకర్ ఆఫీసులో ఉండి లారీలు వస్తూ పోతూ ఉంటే లారీలలో డ్రైవర్లను దబాయించినట్టు ఉంది కానీ వాళ్ళు మాట్లాడే భాష చూస్తుంటే వాళ్ళు నిజంగా రౌడీలే ఇది రౌడీ రాజ్యం అనేసి ప్రజలందరూ కూడా ఈనాడు ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు ఒక స్పీకర్గా ఉండి ప్రతిపక్ష నాయకుడి మీద పేపర్లు ఇసిరేసి నీ కథ ఏందో చెప్పు నీ అంత చూస్తానంట అంటే ఆయన బతికిన బతుకు చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర ఉండి అతను మంత్రిగా ఉండి పడాలి నానే అనుకుంటున్నాడు నేను బాగా తిడితే రెండున్నర సంవత్సరం తర్వాత నన్ను మంత్రిగా కొనసాగిస్తాడు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు మళ్ళీ కూడా నేను గెలుస్తాను అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను కుల ప్రాతిపదిక మీద నిన్ను వాడుకుంటాడు అది నువ్వు మర్చిపోయి రెచ్చిపోయి మాట్లాడుతున్నావు ఆఖరికి నీ కులస్తులే నిన్ను పిచ్చి కుక్కను కొట్టేట్టు కొట్టి బజార్లో నడి రోడ్డు మీద ఒక దోషిగా ఒక పిచ్చి కుక్కలాగా నిన్ను నిలబెడతారనేసి నువ్వు గమనించాలి కొడాలి నాని గారు